తెలుగు ప్రేక్షకులు నటులను ఎక్కువగా ప్రేమిస్తారు మరియు సినిమా పట్ల వారి ప్రేమను సాటి లేనిది తెలుగు సినిమాల్లో చాలామంది స్టార్లను వారి అభిమానులకు చాలా దగ్గర చేసి ఉన్న అత్యుత్తమ కమర్షియల్ సినిమాలు కూడా ఉన్నాయి మరియు తెలుగులో అలాంటి స్టార్ మరెవరో కాదు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే నరసింహం నందమూరి బాలకృష్ణ గతేడాది అఖండ సూపర్ సక్సెస్తో ఇతర భాషల్లో పేరు తెచ్చుకున్న ఈయన ఈ సంవత్సరం వీరసింహారెడ్డి సినిమాతో ప్రవేశాల ముందుకు వచ్చారు బాలకృష్ణ విడుదలకు చాలా అదృష్టమైన రోజు సంక్రాంతి ఎందుకంటే అదే రోజు విడుదలైన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్గా మారాయి ఇక జనవరి పన్నెండవ తారీఖున థియేటర్లో విడుదలైన వీరసింహారెడ్డి చిత్రం యొక్క రెస్పాన్స్ అదిరిపోయిందని చెప్పాలి ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం మనందరం చూడవచ్చు ఇక వీరసింహారెడ్డి మూవీ విషయానికి వస్తే వీరసింహారెడ్డి చాలా బాగా చదువుకున్నాడు అయితే ఫ్యాక్షన్ కక్షల్లో ఎవరిని ప్రాణాలకు తెగించకుండా తమ గ్రామాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు అతనంటే గ్రామంలో అందరికీ చాలా ఇష్టం కానీ అతని శత్రువులు కొందరు గ్రామంలో అధికారం చేజిక్కించుకోవడానికి వీరసింహారెడ్డిని చంపాలని ప్లాన్ చేస్తారు విదేశాల్లో చదువుతున్న వీరసింహారెడ్డి కొడుకు ఓ పురువార్త విని భారతదేశానికి తిరిగి వచ్చి తన తండ్రి కళను నెరవేర్చాలని నిర్ణయించుకుంటాడు వీరసింహారెడ్డిపై దాడి చేసింది ఎవరు ఊరు కోసం అతని కళ ఏంటి అతని కొడుకు తన కళను ఎలా నెరవేర్చాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ మరీ ముఖ్యంగా మీరు చెప్పిన డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక యొక్క సినిమాలో మీరు చెప్తున్న ఒక్కొక్క డైలాగ్ వింటుంటే గుజు బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే సాంగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్క యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో తెగ హల్చల్ చేస్తూ ఉన్నాయి